అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. వరుసగా కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు రహదారులు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. బుక్కపట్నం నుంచి ముదుగుబ్బు వెళ్లే ప్రధాన రహదారి 19 కిలోమీటర్ల మేర రోడ్డు కోతకు గురి కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఆనుకుని పెద్ద గుంత పడడంతో రోడ్డు కోతకు గురై ప్రమాదపు అంచన ఉంది. దీంతో అటువైపు వాహనాలను పోనివ్వకుండా పోలీసులు దగ్గరుండి వాహనాలు దారి మళ్లిస్తున్నారు. దీంతో బొక్కాపట్నం నుంచి ముడిగుబ్బకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే క్రమంలో బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని హంద్రనివా కాల్వ రెండు ప్రాంతాల్లో గండిపడడంతో నీరు రోడ్లపైకి వచ్చి పక్కనే ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బొక్కాపట్నం చెరువు నిండుకొండలా మారి నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కోవెలగుంట్లపల్లి రాయలపల్లి వద్ద రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఓబులదేవర చెరువు మండలం పోలేవాండ్ల కొత్తపల్లిలోకి వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న 10 కుటుంబాల ప్రజలు గత్యంతరం లేక స్థానిక దేవాలయంలో తలదాచుకున్నారు. నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న వృద్ధిని పోలీసుల సాయంతో గ్రామస్తులు రక్షించారు. 6 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రోడ్డు పూర్తిగా కోతకు గురి కావడంతో నల్లమాడ ఒడిసికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాన్ పడింది కదన్నా.